వద్దికి టీవీలో రావాలి. అదే చెప్తాం మేము, కానీ ఒక్కసారి మహేందర్ని చూడదు పాపం. సందర్భంగా మన మధ్యలోకి వచ్చేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి దావా వసంత సురేష్ గారు, మరి మీ అందరి అభ్యర్థి, అపారమైన అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉండి ప్రతి విషయం మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి మీ అభ్యర్థి శ్రీమతి గండ రామాదేవి గారు, మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఔత్సాహికులైనటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నేను నమస్కారం చేస్తున్నా. ఈరోజు మన జడ్పీ చైర్మన్ గారు ఇక్కడ నుండి ప్రచారం మొదలు పెట్టిండ్రు, అది శుభ సూచకం అనుకుంటున్నా. వాస్తు ప్రకారం మీకు ఈశాన్య మూలలో జన్మచేరు ఉంది. జనరల్గా మనకు ఈశాన్యంలో నీటి సంబంధమైనది ఉండాలంటారు కదా, మరి అనుకోనో అనుకోకనో అక్కడి నుంచి మొదలు పెట్టినాం కాబట్టి అద్భుతమైన విజయాలు. ఇక్కడ ఉన్నటువంటి 12 వార్డులలో 12 మంది గెలుస్తారనటానికి ఇది సంకేతం. ఇక పథకాల గురించి వారు చెప్పారు, నేను దాని కొరకు చెప్పడం లేదు. సంజయ్ కుమార్ సార్ గురించి తెలిసిన వాళ్ళు ఒక మాట మాత్రం ఖచ్చితంగా అనుకోవాలి, మీరు దృష్టికి తెచ్చింది రాలేదు అని. రావద్దు అని సార్కి అసలే ఉండదు. నిజంగా కూడా చాలామంది అడిగినారు, సారు వెలమన కాదు సంజయ్ కుమార్ పేరు. అందరి ఇండ్లకు సొచ్చుకొని పోయి అందరి భుజాల మీద చేతేస్తూ, మరి ఎట్లయితే రమక్క గారు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఆదరణ చూపినట్టు, ఆ సారు కూడా అందరికి ఆదరణ చూపెడతాడు. ఇక్కడికి రావద్దు అన్న భావన లేదు, మరి అది దృష్టికి తీసుకురాకపోవడం మా లోటేమో, సార్ లోటు అయితే కాదు. ఇది మీరు దయచేసి గమనించాలి. రమక్క ఒక విషయం చెప్పారు, ఇక్కడి క్యాండిడేట్ను సారు 12 మందికి బీఫారాలు ఇస్తూ ప్రకటించారు వారు వైస్ చైర్మన్ అని. మరి మీ అభ్యర్థి వైస్ చైర్మన్ కావడము మనందరికీ సంతోషదాయకమే కదా. నన్ను చైర్మన్గా ప్రకటించారు, అది మనం గౌరవంగా భావిస్తున్నాం, మేము గౌరవంగా భావిస్తున్నాం. మరి మేము మా టీము అందరం కలిసి తప్పకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. కొన్ని సమస్యలు ఇప్పుడు అందరికీ తెలుసో తెలియదో, రమేష్ కనబడ్డప్పుడల్లా ఇక్కడి సమస్యలను దృష్టికి తెస్తాడు. దృష్టికి తెస్తే ఇక్కడి మాతోటి అయిన సమస్యలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాము. మాతోటి కానీ సార్తోటి, మరి సార్తోటి ఇక్కడి ఇక్కడి జక్యాల వరకు కాకపోతే హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి ఇక్కడి సమస్యలను పరిష్కారం చేసే అవకాశం ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి, అక్కడ హైదరాబాద్లో కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ సంజయ్ కుమార్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు. మరి ఇక్కడ మనం 12 మందిని గెలిపించుకొని టీఆర్ఎస్ చైర్మన్ను చేసుకున్నట్టయితే అసలు మనకి ఏం తక్కువ ఉంటుంది, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడికి పోయినా అవకాశాలు మనకే, వేరే అభ్యర్థి గెలిస్తే పోలేడు, అడగలేడు, నిధులు దేయలేడు, అభివృద్ధి చేయలేడు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరికీ. ఒక్క పార్టీ, ఏ పార్టీ అయితే అక్కడ అధికారంలో ఉన్నదో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇక్కడ ఉంటే నిధులు దేయగలుగుతాడు, అభివృద్ధి చేయగలుగుతాడు. మరి నేను ముఖ్యంగా అక్కలకు చెల్లెళ్ళకు నేను మనవి చేసి ఏం చెప్తున్నానంటే, ఈ మీ అక్క కూడా
రాజకీయాలకు రాకముందు మేమేమో అనుకున్నాము, వచ్చి అతి కొద్ది కాలంలో ఇంత దూసుకుపోతున్నారు కదా అంటే తెలియదు. మీ లోపల ఆ శక్తి ఉన్నది, స్త్రీల లోపల ఆ శక్తి ఉన్నది. అవకాశం ఇయ్యాలే కానీ అవకాశం ఇస్తే పురుషుల కన్నా ఏమి తక్కువ కాదు మీరు. మరి మీరు కూడా ఇప్పుడు సగం సగం ఆడోళ్లకు 12 ఉంటే తప్పకుండా ఆడోళ్లకు 6 ఇచ్చుడైంది. మరి కేసీఆర్ గారి ప్రభుత్వ ఉద్దేశం అదే, సగం మంది మహిళలు ఉండాలని ఇచ్చిండ్రు. మరి ఆ మహిళలను ఆసరా చేసుకొని ఇక్కడ అక్కా చెల్లెళ్ళు మీరు ముందు కురికొచ్చి మీ అభ్యర్థిని గెలిపించి మళ్ళీ మీకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా, మీ అనుకూలమైన వాళ్ళు ఎక్కడున్నా మీరు చేయాల్సిన పని మనం కారు గుర్తు కోటేయాలి, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి, మనం అనుకున్న పనులు సాధించాలి, గొప్పగా అభివృద్ధి చెయ్యాలా అన్న ఒక భావన కలిగి ఉండాలని నేను ముఖ్యంగా మరీ అక్క చెల్లెలను నేను కోరుతున్నా. అందరు చెల్లెళ్ళే ఉన్నట్టున్నారు, నేనే పెద్దోన్ని ఉన్నట్టున్నా. మున్సిపల్ ఎన్నికల భాగంగా రాయకల్ మండలం, ఇది ఒక రాయకల్ మండలంగానే ఉండే దీన్ని ఈరోజు రాయకల్ మున్సిపాలిటీగా మార్చి, మున్సిపాలిటీగా మార్చడమే కాదు దీనికోసం మున్సిపాలిటీ మార్చిన తర్వాత పని అయిపోతుందా లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 25 కోట్లు ఇచ్చి ఆల్రెడీ అభివృద్ధి పనులు కూడా చిరవేయంగా జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో ఉన్న ఇప్పుడు ప్రచారంలో భాగంగా రాయకల్లో నిలుచున్న తెరాస అభ్యర్థులు 1వ వార్డు గండ్ర రమాదేవి గారు, అదేవిధంగా పెద్దలు కోర హనుమన్లు గారు, అదేవిధంగా మా వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన పెద్దలు, రైతు సమన్వయ సమితి పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి ఇచ్చిన సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులందరికీ, అదేవిధంగా ఈ కాలనీకి చెందిన గడవంశీయ కులస్తులు, అది వేరే పాత ఏదైతే ఉందో పేరు కొంచెం బాధాకరంగా ఉంది, గడవంశీస్తులు అనగానే చాలా బాగుంది పేరు. కాబట్టి ఈ కులస్తులందరికీ కూడా ఇక్కడికి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్న మా మహిళా తల్లులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సంజయ్ అన్న గారు గతంలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఒక ఇన్ఛార్జిగా ఉండి ఎప్పుడు ఎక్కడున్నారు అని చెప్తే రాయకల్లో ఉన్నారని చెప్పి నాకే విధంగా తెలుసు. అంటే మా ఆయన దావ సురేష్ గారు కూడా నిరంతరం కూడా రాయకల్ పట్టణంలోనే వారు వస్తుండే. పెద్దలు చెప్పినట్టుగా సంజయ్ అన్న ఏ రోజు కూడా కుల వివక్ష కానీ రావద్దు అనే భావన ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెరిగిన పిల్లల్లా మేము ఉన్నాం కాబట్టి చూస్తూ ఉంటాం తక్కువ జాతికి చెందిన వాళ్ళు అనే భావన ఉన్నది. వాళ్ళ మిస్సెస్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ఆదరాభిమానాలతో వచ్చిన వాళ్ళు తినంది పంపించారు, అంత బాగా చూసుకుంటారు. కాబట్టి మీరు కూడా మనసులో ఏమి ఉంచుకోవద్దు, తప్పకుండా మన నాయకుడు సంజయ్ అన్న, మన ప్రియతమ నాయకురాలు కవితక్క తప్పకుండా అభివృద్ధికి చిహ్నంగా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వారు ఇన్ఛార్జి అని ఉన్నారు, గెలిచి 1 ఇయర్ అవుతుంది మొన్నటికి. కాబట్టి ఆ మొన్నటి 1 ఇయర్ అయినా కూడా చాలా అభివృద్ధి పథకాలు సేవ చేయాలన్న తన తపన. జైత్యాలు చూడండి, జైత్యాల్లో టౌన్ హాల్, పార్కు, రహదారుల విస్తరణ, అనేకంగా చింతకుంట చెరువు, ఇవన్నీ కూడా గతంలో ఎంపీగా ఉన్న మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో తను వెంటబడి, ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ఇన్ఛార్జిగా ఉన్నా కూడా తను వెంటబడి మా రాయకల్లు ఈ విధంగా కావాలి, మా జైత్యాలు కూడా ఈ విధంగా కావాలి అక్క అని చెప్పేసి తీసుకొచ్చిన నాయకుడు. కాబట్టి తప్పకుండా గడ వంశీయ కులస్తులందరికీ కూడా సంజయ్ అన్న గారు తప్పకుండా న్యాయం చేస్తారు. చిన్న చూపు అనేది ఎక్కడ కూడా ఉండదు. ఈరోజు మీ ఒక కాలనీకి నన్ను వెళ్ళమని వారే స్వయంగా చెప్పి పంపించారు. కాబట్టి ఏ తప్పుగా భావించొద్దు, మీకు ఏ కష్టం ఉన్నా కూడా నేనున్నా అంటూ సంజయ్ అన్న గారు వారి అడుగుజాడల్లో మేము ఒక జెడ్పీ చైర్మన్గా నేనుంటాను. అదేవిధంగా మీ అభ్యర్థిని ఘన విజయంతో సాధించుకుంటే గండ్ర రమాదేవి గారు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటారు. మన సంజయ్ అన్న గారు చైర్మన్గా మోర హనుమంతులు గారిని ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఒక నిస్వార్థ సేవకుడు, కల్మషం లేని మనిషి సేవ చేయాలన్న తపన ఉంటుంది. కాబట్టి అంత మంచి నాయకుడు ఈ రాయకల్ పట్టణానికి చైర్మన్గా దొరకడం మీ అందరి అదృష్టం. కాబట్టి మీరందరూ కూడా
ఎక్కడ ఉన్నా కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కడితే రాయకల్ పట్టణం మున్సిపల్ అనేది రూపురేఖలు మార్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్తా, ఏ గేమ్ ఆడినా ఒక ఆట ఆడతాం, అందరూ అందరూ మనం ఉంటేనే గెలుపు మనదవుతుంది. కాబట్టి ఒక నలుగురు వీళ్ళు, ఒక ఇద్దరు వాళ్ళు, ఇంకో ఇద్దరు వేరే వాళ్ళు ఉంటే అది అభివృద్ధి అనేది అక్కడికే కుంటుపడిపోతుంది. కాబట్టి అందరు మన వాళ్ళు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు జైత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న ఎమ్మెల్యే ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మనది ఉన్నది, రూరల్ మా జెడ్పీ చైర్మన్గా మేమున్నాం. ప్రతి ఒక్క జెడ్పీ చైర్మన్ రాష్ట్రంలోనే అందరూ కూడా టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచిండ్రు. కాబట్టి ఇట్లా ఈ విధంగా చూస్తూ ఉంటా పోతే ఉంటే ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులే ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరు చీడ పురుగును తీసుకొచ్చి పెడితే మీ యొక్క కాలనీ కానీ ఈ మున్సిపల్ కుంటుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనేక సంక్షేమ పథకాలు పెద్దలు ఇదివరకు చెప్పారు, అవన్నీ అందిస్తున్నారు, చెప్పనివి చెప్పినవన్నీ అందరికీ తెలంగాణ పేద బిడ్డలందరూ నా వాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్క పథకం ఇంటింటికి అందాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిరంతరం ఆలోచిస్తున్నారు. మనం చూస్తూ ఉంటే ఒక అడుగు నుండి గ్రౌండ్ లెవెల్ నుండి ఆలోచిస్తారు. ఒక చెట్టు పెడితే అది ఎందుకు అని చెప్పేసి గత కొన్ని ప్రభుత్వాలు గతంలో దాన్ని పట్టించుకోకపోయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఈ చెట్టు పెట్టుడు ఇదే పనా అని చెప్పేసి విమర్శించే పరిస్థితి ఉంది. కానీ ఈ చెట్టు పెడితే ఒక మనిషికి ఎంత ఆరోగ్యం, భావి తరాలకు కూడా ఎంత ఉపయోగం అన్నది వారి యొక్క ప్రగాఢ ఆలోచన. ఈ చెట్టు పెడితే మనకు వర్షాలు ఇవ్వడమే కాకుండా అధిక ఉష్ణోగ్రత నుండి కూడా మనం కాపాడుకోవచ్చు. పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 30 రోజుల కార్యక్రమాన్ని చేశారు. 60 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పల్లెలన్నీ పచ్చగా కలకాలాడుతున్నాయంటే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా మనం రాయకల్ పట్టణంలో కూడా మున్సిపల్ మొత్తం మనం కైవసం చేసుకుంటే పట్టణ ప్రగతిని కూడా అతి త్వరలోనే చేపట్టి ఎక్కడ కూడా మురికి కాలువలు, మురికి డ్రైనేజ్ పంపు అనేది లేకుండా కూడా మీకు సీసీ రోడ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా దగ్గరుండి గెలిచినాం, నేను గెలిచినా రాను అనే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ అభ్యర్థి చెప్తున్నారు నన్ను గెలిపించుకొని తప్పకుండా మీకు అందుబాటులో పనిచేస్తా అని చెప్తున్నారు. కాబట్టి అటువంటి నాయకులు, అటువంటి అభ్యర్థి మీ కాలనీకి వచ్చి ఓట్లు అడుగుతున్నారంటే నేను పనిచేస్తా అని అడుగుతున్నాను, వాళ్ళు ఓటు కోసమే కాదు. కాబట్టి అది అందరూ మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఓటేస్తే మాకేమొస్తుంది? ఇదివరకు ఏ నాయకుడు రాలేడు. మన సంజయ్ అన్న గారు 1 ఇయర్ అవుతుంది గెలిచి. గతంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ లేకుండే, గతంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు మిమ్మల్ని. కాబట్టి సంజయ్ అన్న గారు తప్పకుండా మీ కాలనీకి ఏం కావాలన్నా కూడా వారు నిల్చోబెట్టిన వారి నాయకత్వంలో ఉన్న అభ్యర్థులే వీరు. కాబట్టి తప్పకుండా అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తూ ఏ ఒక్క పథకం వచ్చినా కూడా మీ యొక్క కాలనీకి వర్తింపేసే విధంగా మేమందరం కూడా ముంచేస్తామని తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎవరు వచ్చినా అందరు వస్తూ ఉంటారు. ఇదే విధంగా ఓట్ల కోసం ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతూ ఉంటారు. కానీ ఎవరిని నమ్మద్దు, మోసపోవద్దు. మనం ఏం చేసినాం గతంలో ఎంపీ కవితక్క గారు మున్సిపాలిటీ వేసిందే కవితక్క గారు, ఎవరో బీజేపీ అభ్యర్థి, నాకు కూడా తెలియదు పూర్తిగా ఆయన పేరు. కాకపోతే ఈరోజు గెలిచింది, ఏం చేసిండు, ఒకరోజు అని వచ్చిండు. కవితక్క కూడా ఇప్పుడు వచ్చిన రాయకలే, ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా రాయకలకు వచ్చేవారు. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కూడా ఇంకా కొన్ని కోట్లు ఎక్కడి నుండో ఫండ్స్ తీసుకొచ్చి రాయకల్ పట్టణాన్ని, జైత్యాల పట్టణాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉండే ప్రజలు ఒకటి గమనించుకోవాలి, మోసపోవద్దు. ఎంతమంది ఎన్ని చెప్పినా మోసపోవద్దు. ఏ నాయకుని ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మనము ఏదైతే ఎంపీలో తప్పు చేసినారో ప్రజలు ఈసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై అందరిపై ఉంది. కాబట్టి తప్పకుండా కారు గుర్తుపై ఓటు వేసి మున్సిపల్ పట్టణ అభివృద్ధికి మీ అందరి సహకారం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.